కొల్లాపూర్ నియోజక అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తానని నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొల్లాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు అన్నారు. కొల్లాపూర్ ప్రగతి కోసం సుధాకర్ రావు చేపట్టిన పాదయాత్ర 7వ రోజు వనపర్తి జిల్లా విపనగండ్ల మండలంలోని విపనగండ్ల సంగినేనిపల్లి గ్రామాలకు చేరుకుంది. గత పాలకుల నిర్వాహక వల్ల కొల్లాపూర్ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలు ఎవరి పాలన వద్దనుకొని ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి పేరిట ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అధికార పార్టీకి అమ్ముడుపోయారని విమర్శించారు. మళ్ళీ పొంచి ఉన్న ప్రమాణము బీదల కోసం బీదలు బీదలుగానే ఉండి ఉన్నోరే బాగుపడుకుంటూ చాలా మంది మహిళలు అంటారు ఉన్నోనికే పెడతారు మా పని ఇంతే మాకు భూమి లేదు మాకు ఇల్లు లేదు మాకు పింఛన్ లేదు మా కొడుకులకు ఉద్యోగాలు లేవు మా బతుకులు ఇంతేనా ఏం సార్ ఎవరు వచ్చినా ఇంతేనా అని అమ్మలక్కలు మాట్లాడుతున్నారు. ఇవాళ నిజంగా అడుగుతున్నా 20 సంవత్సరాలు ఒక ఆయన 5 సంవత్సరాలు ఇంకో ఆయన మొత్తం 20 సంవత్సరాల నుంచి అంతకు ముందు కూడా చూస్తే పెద్దమంత్రిగా ఉన్నారు అన్ని పార్టీలకు మీరు ఓట్లు వేసిండ్రు. సరే కొల్లాపూర్ నిర్లక్ష్యం అయిపోయింది, కొల్లాపూర్ యువతకు ఉద్యోగాలు లేవు, కొల్లాపూర్ రైతులకు సహకారం లేదు, కొల్లాపూర్ మహిళలకు తోడు లేదు, ఉపాధి లేదు. కాబట్టి నా వంతు కర్తవ్యంగా ఈ కొల్లాపూర్లో పుట్టిన వ్యక్తిగా పుట్టిన గడ్డ కోసం నా వంతు రుణం తీర్చుకోవాలని ఒక ఉన్నత ఉద్యోగంలో ఉన్నటువంటి నేను 4 లక్షల జీతం తీసుకున్నటువంటి నేను ఒక రాష్ట్రానికి ఎండిగా ఉన్నట్టు నేను 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో తోడుగా ఉండాలి, అన్నదమ్ములకు తోడుండాలి, యువతకు తోడుండాలి, ఒక అన్నగా ఒక తండ్రిగా నా చేతన ఎంత నేను చేయాలి అని చెప్పేసి అందరికి సహాయం చేస్తున్న సందర్భం 5 ఏళ్ల క్రితం. ఎంతో మందికి చదువు విషయంలో, ఉపాధి విషయంలో, ఉద్యోగం విషయంలో వేలాది మందికి ఆడపిల్లలకు మగపిల్లలకు కనీసం 10,000 మంది పిల్లలకు ఈరోజు కొల్లాపూర్లో ఉన్న వాళ్లకు డైరెక్ట్ గా సహాయం చేశాము. ఏ ఊర్లకు అయినా పిల్లలు చదువుతుంటారు, పిల్లలు కలుస్తుంటారు. ఇందాక మన ఊళ్ళో తిరుగుతుంటే ఇందాక సాయిత అమ్మగారు చిరుద్దరు పిల్లల కజలు సార్ మీ దగ్గర కోచింగ్ తీసుకున్నాం, మా ఇల్లు మొత్తం మీకే ఇస్తాం ఈసారి, మీకు ఖచ్చితంగా రుణపడి ఉన్నాం సార్, మీ బుక్కులు తీసుకొని చదువుకున్నామని గల్లీలో మాట్లాడిన పిల్లలు ఇద్దరు. ఇది పరిస్థితి. ఆ సమయంలో అందరూ యువత పిల్లలందరూ కూడా నీలాంటి వాళ్ళు ఒకసారి అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అయితే కొల్లాపూర్ బాగుపడుతుంది. 20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మొత్తం నిర్లక్ష్యానికి గురి చేసి ఒక పరిశ్రమ లేకుండా, ఒక ఉద్యోగం లేకుండా, ఒక కాలేజ్ లేకుండా, ఒక తవ్వకాల లేకుండా, ఒక ప్రాజెక్ట్ కట్టకుండా, ఏ ఒక్క మంచి పని చేయకుండా 20 సంవత్సరాలు కొల్లాపూర్ నిర్లక్ష్యం చేసిండు. సరే కొల్లాపూర్ ఎంత నిర్లక్ష్యం చేసిండో సరాద విషయం, వీపనగల సంగతి చూద్దాం మనం. నిజంగా కూడా ఆలోచన ఉంటే, ఎందుకంటే ఓట్లప్పుడు మాయలో ఉంటాం, మచ్చలో ఉంటాం, ఎక్కువ ఆలోచించాం. ఇప్పుడు ఆలోచించని తల్లులారా, ఇంకా ఎప్పుడున్నా 6 నెలలకున్నా 7 నెలలకున్నా ఓట్లు నాకు తెలియవు. కేసీఆర్కి ఎప్పుడు వస్తే అప్పుడు పెడతాడు ఓట్లు. కానీ మీరు ఆలోచించాల్సింది మీ అభివృద్ధి చేశారు ఏం చేశారన్నది మనం అందరం చూస్తున్నాము. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన యొక్క ప్రాంతం అంతా బాగుపడతాను ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతం తెచ్చుకోవడం జరిగింది. ఈ తెచ్చుకున్న తెలంగాణలో మనం అంతా ఏం బాగుపడామని ఒకసారి ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో తెలంగాణ కుటుంబ పాలన, అవినీతి పాలన జరుగుతుందని చెప్పి మాట్లాడి మనందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకుంటే అదే వ్యక్తి మళ్ళీ ఆ కుటుంబ పాలన జైలు కావడం ఎంతవరకు సమంజసమని మనం అందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా మన ఇబ్న మండలం చూసుకుంటే ఇన్నోళ్ళు ఏళ్ళ నుంచి ఇట్లే వెనుకబడి ఉంది, బస్సు సౌకర్యం లేకుండా ఉన్న మండలం ఏదైనా ఉందంటే మన ఇబ్న మండలం. మనం ఏమి దురదృష్టం చేసినాం, ఈ యొక్క పాలకులు మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలారా, మీరందరూ కూడా ఈ కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ కూడా ఏవి కూడా నెరవేర్చకుండా మన అందరినీ మాయమాటలతో మోసంతో పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చి కమల పూపడితో ఓటేసి ఇళ్ళకి సుధాకర్ రావుని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మండలం అయ్యి ఎంఆర్ఓ ఆఫీస్ కట్టలేదండి, ఎంఆర్ఓ కట్టే సోయి లేదండి. కనీసం 10 ఏళ్ళకెళ్ళి గోవర్ధనగిరికి వెళ్ళి తూకుంటున్న రోడ్డు అదే గతి ఉంది.
ఈ రోజు వీపనగండ మండల ఉన్న వాళ్ళు ఆ రోడ్డు మీద ఒక్కసారి నడిచినా ఒక్కసారి పనినవైనా ఒక్కసారి కారణమైనా ఒక్కసారి అయిన వాడు ఓటేస్తే నిజంగా కూడా పరిపాలనలో భారతదేశము ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏమైనా సరే ప్రపంచ దేశాలలోనే బ్రహ్మాండంగా విరాజిల్లుతూ పేదల కొరకు బడుగు బలహీన వర్గాల కొరకు పనిచేస్తున్నటువంటి పార్టీ అని చెప్పి ఇవాల ప్రపంచ దేశాలలోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ G20 కి అధ్యక్షుడిని చేసినటువంటి శుభ సందర్భం మనం ఈ సంవత్సరం మనమందరం వింటున్నాం. గత 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలనలో మనం ఉంటూ ఈ రోజుకు వీపనగండ్ల మండలం అభివృద్ధి జరగలేదు. ఇందాక వీళ్ళు మాట్లాడుతూ వీపనగండ్లకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కూడా మంచిగా లేదు. ఎంత వెనకబడి ఉన్నామో ఆలోచించండి. ఇవాళ నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక 24,400 ఊర్లకు కరెంటు లేని ఊర్లకు కూడా కరెంటు తీసుకొచ్చిన ఘనత వారికే దక్కింది. మనం కేసీఆర్ గారు ఎన్నో వాగ్దానాలు చేసిండు. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, అందరికీ ఏమో అక్కడక్కడ ఏది సింగపూర్ చేస్తా అన్నాడు, మలేషియా చేస్తా అన్నాడు. అయ్యా ఈ పనగళ్ళకు చిన్న రోడ్డు లేదన్న, ఇప్పుడు వస్తుంటే మొత్తం కంకర కంకర ఉందన్న, 8.5 సంవత్సరాలు అవుతుంది మన పరిపాలన ఇట్లుందన్న. అదే సుధాకర్ గారు అధికారంలో లేకున్నా సరే మేము నితిన్ గడ్కరీ గారితో పట్టుకొని ఇక్కడికి ఒక మంచి బ్రిడ్జ్ ఎంత 2,800 కోట్ల రూపాయలతో ఒక కొల్లాపూర్కు ఒక మంచి చరిత్రాత్మకమైన ఒక అభివృద్ధి తీసుకొచ్చేందుకు చేసిందన్న. సోమశిల దగ్గర చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో అది ప్రపంచంలోనే మన ఆసియాలోనే మొట్టమొదటి బ్రిడ్జ్ అన్న. అది ఇటువంటి కష్టం మేము అధికారం లేకున్నా సరే మాకు ఓట్లు మీరు వేయకున్నా సరే ప్రజల కొరకు బడుగు బలహీన వర్గాల కొరకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడుతున్నటువంటి మనస్తత్వం ఒక బీజేపీ పార్టీ కార్యకర్తలకే ఉందన్న. మా ఈ స్టేజ్ మీద ఉన్న కార్యకర్తలు కానీ కింద ఉన్న స్టేజ్ మీద కార్యకర్తలు కానీ ఎక్కడ చిన్న పని పడ్డదన్న, ఎక్కడైనా ఏదైనా అమానుషం అవుతుందన్న, ఎక్కడ ఏదైనా దౌర్జన్యం అవుతుందన్న ముందుండి పోరాడే వ్యక్తులు ఎవరే అంటే బీజేపీ పార్టీ కార్యకర్తలన్న. దీనికి మీరందరూ గట్టిగా సప్పట్లు కొట్టాలా అన్న. మీరందరి గుర్తు పెట్టుకోండి, ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ బీజేపీ అధ్యక్షునికి ఫోన్ చేస్తారన్న, మండల అధ్యక్షుని చేస్తారు, బూత్ అధ్యక్షుని చేస్తారు, పాపం వీళ్ళందరినీ వాడుకుంటారు వదిలేస్తారన్న. అది మీరందరు చేస్తున్నటువంటి తప్పన్న. ఇప్పుడన్నా మీరు మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బండి సంజయన గారి నాయకత్వంలో మీకు సుపరిపాలన, సమృద్ధి పరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, రేపు వీపనగండ్ల మండలము కొల్లాపూర్ నియోజకవర్గం కూడా అభివృద్ధి బాట వైపు నడుస్తూ అభివృద్ధి చేయాలి అనంటే ఖచ్చితంగా మీరందరూ మనసు పెట్టి మనసా వాంచా కర్మ ఇప్పటి నుంచే మీరు ఎక్కడ నలుగురు కూడిండ్రో